సంక్రాంతి వచ్చిందంటే చాలు నేల రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతే ఆకాశం గాలిపటలతో నిండిపోతుంది అందుకే పతంగుల పండగ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇష్టమే ఇక హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ అనగానే మొదట గుర్తొచ్చేది పతంగులు మరి పతంగులు అనగానే గుర్తొచ్చే ప్రదేశం ధూల్పేట్ ధూల్పేట్లో దొరికే పతంగులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ దొరకవు అనేది పేరుంది అంతటి ప్రాధాన్యత ఉన్న ధూల్పేట్ పతంగుల అమ్మకాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి కరోనా ప్రభావం పతంగుల మీద కూడా పడిందా సంక్రాంతి అనగానే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వాటిలో పెట్టే గొబ్బెమ్మలే కాదు రంగురంగుల పతంగులు కూడా గుర్తుకు వస్తాయి ఇక ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా గంతులేస్తారు ఎగిరే వైహారాలతో మైమర్చిపోతారు రంగురంగుల గాలిపటాలు గగన విహారం చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగిరేస్తుంటారు ఇక ప్రతి ఏడాదిలాగాని ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా పతంగుల పండుగ మొదలైపోయింది సంక్రాంతి హాలిడేస్ సందర్భంగా పిల్లలు చేస్తున్న గాలిపటాల సందడి అంతా ఇంతా కాదు కేవలం చిన్నపిల్లలే కాదు పెద్దలు మహిళలు కూడా గాలిపటాలను ఎగిరవేయడానికి పోటీ పడుతుంటారు దీంతో మార్కెట్లో వినూత్న నమూనాల్లో ఎగిరే వయ్యారాల వ్యాపారం ఓ రేంజ్లో జరుగుతుంది దీంతో గాలిపటమ పద 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 అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు హోరెత్తుతాయి తెలంగాణలో జరిగే ప్రతి పండుగకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది హోలీకి రంగులు పూసుకుంటే దసరాకు రావణాసురుని కాల్చుకుని సంతోషపడతారు సంక్రాంతి వస్తే ఆడవారు ముగ్గుల హాడావిడిలో మగవారు పతంగులు ఎగురవేసే ఎంజాయ్మెంట్లో ఉంటారు పతంగులు పోటాపోటిగా ఎగురువేసి ఎవరి పతంగులు తెగిపోతాయో వారి చెడు అంతా పోతుంది అని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి ఇంకా వారం రోజుల సమయం ఉన్నా కూడా అప్పటినుండి చిన్నా పెద్ద అంతా పతంగులు నిమగ్నమై ఉంటారు అందుకోసం హైదరాబాద్ నగరంలో పతంగులకు ఫేమస్ అయిన దూల్పేట ప్రాంతమంతా సిద్ధమైంది అక్కడే స్వయంగా వారే తయారు చేసి అమ్ముతారు కాబట్టి ఆ ప్రాంతానికి అంత క్రేజ్ వచ్చింది ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి వారం ముందు నుండే పతంగుల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి పైగా ఈసారి పిల్లలకు పూర్తి సెలవులు రావటంతో మరింత ఎగురు వేస్తారనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో ఎక్కువ రంగురంగుల పతంగులను పెట్టారు ముఖ్యంగా దూల్పేట్ లాంటి ప్రాంతాల్లో వేల రకాల పతంగులు కనువిందు చేస్తున్నాయి గతంతో పోలిస్తే ఈసారి ఇంకా చాలా రకాలు కనిపిస్తున్నాయి చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని రకాలు ఉంటే పెద్దలకు సంబంధించి ఇంకొన్ని రకాలు కనిపిస్తున్నాయి ఒక పతంగికి బొమ్మ ఉంటే ఇంకో పతంగికి తమన్న ఫోటో కనిపిస్తుంది

पेपर का पतंग रहता उसमें पांच वैरायटी रहते और डिजाइन बहुत रहता जैसे कि चुका है लंगोटे बहुत डिजाइन रहता अब ये फेस्टिवल में निकाल के, जो जो बनाते वो बेच देते पतंगी एगरवेट लतंगी पात्र మాంజా పాత్ర కూడా అంతే ఉంటుంది మాంజాలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి టాంగూస్ మాంజా బ్యాండ్ చేసినప్పటి నుండి దూల్పేటలో స్వయంగా తయారుచేసే ప్రక్రియ మొదలైంది దాదాపు పదిహేను రకాల మాంజాలు ఉంటాయని వారు చెబుతున్నారు దూల్పేట మొత్తం కూడా సీసం పొడి ఇంకా అన్నం ముద్ద కలర్తో తయారుచేసిన దానిని దారానికి పెట్టి రకరకాల మాంజాలను తయారుచేస్తారు చేతితో తయారుచేస్తారు కాబట్టి ధర కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుందంటున్నారు మాంజా అంటేనే చాలా షార్ప్గా ఉంటుంది

पूरा इधर ही बेचते लेकिन दूसरा जगह पे भी बेच सकते हैं पूरा लेके जाते इधर से। तेलंगाना और आंध्र का पूरा डिस्ट्रिक्ट को पूरा डिस्ट्रीब्यूट होता प्लस अदर कस्टम भी आता महाराष्ट्र कर्नाटक और कलकत्ता बेंगलुरु वहाँ भी आता कुछ मशीन से बनता पूरा हाथ से बनता मशीन से कुछ भी नहीं बनता హైదరాబాదులో ఏ పండుగ జరిగితే ఆ పండుగకు సంబంధించిన ప్రత్యేక వస్తువులను తయారు చేయటంలో దూల్పేట ముందుంటుంది వినాయక చవితి వస్తే వినాయకుళ్లను హోలీ పండగ వస్తే రంగులను దీపావళి వస్తే టపాసులను ఇలా ఆ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరి ఇళ్లలోనే తయారుచేస్తారు వారి జీవనాధారం కూడా అదే సంక్రాంతి పండుగకు కూడా రకరకాల పతంగులను తయారు చేయటంతో బిజీగా ఉన్నారు కరోనా ప్రభావం కొద్దివరకు ఉన్నా కూడా పలు జాగ్రత్తలతో పతంగులను తయారు చేస్తున్నారు పూణే మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుండి కలర్ పేపర్లను తెప్పించి రెడీ చేస్తున్నారు దూల్పేటలో పేపర్ పతంగులే ఫేమస్ అవ్వటంతో అవే అడుగడుగున దర్శనమిస్తున్నాయి అసలు పతంగులను ఏ విధంగా తయారు చేస్తారో ఒక్క పతంగి తయారవ్వటానికి ఎంత సమయం పడుతుందో అన్న విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే లేదు మేడం దెబ్బ కొట్టింది చైనా మాంజా మాంజా అయిపోయింది నడుస్తుంది మొత్తం మేము మొత్తం క్లోజ్ చేసేసినాం బంద్ చేసేసినాం మొత్తం దూల్పేట మాంజా అమ్ముతున్నాం అంటే ఎక్కడ నుండి తీసుకొస్తారండి ఇవన్నీ మీరు గీడినికి తయారైతే దూల్పేట్లో తయారవుతుంది మొత్తం బయటికి వెళ్దేం బయటికి వెళ్ళి దిల్లీ తేను బరీలి మాంజా వస్తుంది దూల్పేట మాంజా అంటే ఇదే మొత్తం ఇట్లా అంటే ఇప్పుడు మీరు చెరికలల్లో అమ్ముతున్నారు సపరేట్ మాంజా కూడా ఇస్తున్నారు అంటే ఎట్లా ఉంటాయి కాస్ట్ ఏ విధంగా ఉంటుంది కాస్ట్ అంటే దిల్లీ మాంజా ఉంటుంది గీడబీ ఉంటుంది ఎట్లా తీసుకుంటే ఎట్లా ఉంటుంది మేము తక్కువలో ఉంటుంది ఎక్కువ ఉంటుంది మొత్తం ఉండేది మొత్తం క్వాలిటీ ఉండేది మా దగ్గర షాప్ లో వచ్చేసి ఫేమస్ పతంగ ఏదండి మొత్తం పతంగులు అంతా డిజైన్లు ఉన్నాయి కదా లోపల మీరు చూసుకోండి మొత్తం ఉన్నాయి నా దగ్గర ఒక డిజైన్ అనేది మొత్తం డిజైన్ ఉన్నాయి యాభై డిజైన్లు ఉన్నాయి లోపల హైయెస్ట్ సైజ్ ఎంత ఉంటుంది డబల్ పౌండ్ అని వస్తుంది పెద్దది గది ఉన్నది గది మూడో వేలకు ఒక వంద ఉన్నది మళ్ళీ పదిహేను వందలకు ఒక వంద ఉన్నది పన్నెండు వందలకు ఒక వంద ఉన్నది ఇట్లా కింద దిగుతుంది రేటు మొత్తం మీద చూస్తే కరోనా ప్రభావం కొద్దివరకు పతంగుల మీద పడిందని తెలుస్తోంది వేల రకాలు ఉన్నా కొనేవారు కరువయ్యారు మొత్తానికి ఏది ఏమైనా పండుగ సంతోషాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు కాబట్టి పతంగుల పండుగ చేసుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషకరమైన పండుగను జరుపుకోవాలని ప్రైమ్ నైన్ న్యూస్ మనసారా కోరుకుంటోంది